ఇతను అయితే ఒక దొంగతని ఒళ్ళు అంతా పెయింట్ పూసుకొని మ్యూజియం లోకి వెళ్లి దాక్కుంటాడు దొంగతనం చేయడానికి. అలా ఎవరు చూడలేనప్పుడు తన దగ్గర ఉన్న రోబోట్ ని అయితే నేల మీద వదిలి ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఆ రోబోట్ బ్లాక్ కలర్ కాబట్టి తను కూడా బ్లాక్ లైన్స్ మీద అయితే రోబోట్ ని నడుపుతూ ఉంటారు. వీళ్ళ టార్గెట్ వచ్చేసరికి డైమండ్. అక్కడ ఉన్న ఒక ఆఫీసర్ అయితే ఆ రోబోక్ అడ్డంగా నుంచుంటాడు. ఆ రోబోక్ ని అయితే తన ఎదులో అక్కడి నుంచి తప్పిస్తాడు. ఆఫీసర్ నుంచి తప్పించుకుని ఆ డైమండ్ ఉన్న స్పాట్ కి అయితే తన ఎదులో వస్తాడు. అయితే ఆ రోబోక్ లో ఉన్న ఒక స్పెషల్ ఫీచర్ ని అయితే ఆన్ చేస్తాడు. అదేంటంటే ఆ రోబోట్ వాల్స్ ని కూడా ఎక్కగలదు. ఫైనల్ గా తనైతే ఆ వాల్ మొత్తాన్ని ఎక్కగలుగుతాడు. అలా ఎక్కిన తర్వాత అందులో ఉన్న ఇంకో స్పెషల్ ఫ్యూచర్ ని అయితే తను ఆన్ చేస్తాడు. ఇంకో స్పెషల్ ఫ్యూచర్ ఏంటంటే ఆ బక్ని ఆన్ చేయగానే అందులోంచి అయితే ఒక మెకానిజం వచ్చి ఆ డైమండ్ అయితే బయటకు తీస్తుంది. అండ్ అప్పుడే ఆ వ్యక్తి తన రింగ్ లో ఉన్న మినీ ప్రొజెక్టర్ ను ఆన్ చేయగానే ఒక ఫేక్ డైమండ్ అయితే అక్కడ ప్రొజెక్ట్ అవుతుంది. ఈ వీడియో క్లిక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకొని మూవీ నేమ్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి.